नमस्ते, नेनु मी दिव्यश्री. मनतो उन्नारु ज्योतिष शास्त्र पंडितुलु मरियु शिक्षण निपुणुलु श्री नानाजी पटनायक गारु. ई रोज मनतो उन्नारु, आयनतो माट्लाडि मरिन्नि विषयालु तेलुसुकुंदां. नमस्कारं गुरुगारु. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహం వల్ల ఫెంటాస్టిక్ గా ఉన్నాను. ఇంట్లో సాధారణంగా చీపుర్లు గాని చెత్త బుట్టలు గాని ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పెడుతూ ఉంటారు. అవును. సో పర్టిక్యులర్ గా వీటికి ఏమైనా ప్లేస్ ఉందా? అంటే ఈ వైపే పెట్టాలి, ఇక్కడే పెట్టాలి అని పర్టిక్యులర్ గా వీటికంటూ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? వాస్తు అంటే కేవలం కట్టడం కాదు, భారతం చేసుకోండి. ఒక వస్తువు ఎక్కడ పెడితే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా వాస్తు. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రకృతిలో ప్రతిది ఒక సిస్టమాటిక్గా ఉంది, సిస్టమాటిక్గా ఉందన్నమాట. అట్లా అయితేనే అది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఆ రకంగా కనుక తీసుకున్నట్లయితే ఇది అంటే దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ఉదాహరణకి మన కళ్ళజోడు ఉంది, కళ్ళకి మాత్రం పెట్టుకుంటాం, లేదా ఫ్యాషన్గా తల మీద పెట్టుకుంటాం, కానీ చెవుకు పెట్టుకోము. ఎందుకు పెట్టుకోము? బికాజ్ ఆఫ్ ఈ కళ్ళజోడు ఇక్కడ ఉంటేనే పనిచేస్తుంది, రైట్. నీరు తాగుతున్నాము, నోటితోనే తాగుతాం, చెవుతో తాగం. ఎందుకు తాగము అంటే అది తాగదు, అట్స్ అది పాసిబుల్ కాదు. అది ఏదో వాడికి ఏదో ప్రాబ్లం వస్తే పైప్ పెట్టి పెడతాడేమో. అంటే ఒక సిస్టమాటిక్గా ప్రకృతిలో ప్రతిదీ డిజైన్ చేయబడింది. అలాగే గృహం కూడా ఒక వస్తువు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రభావం చూపిస్తుంది, ఆ తత్వాన్ని అది ప్రాబ్లమాటిక్ చేస్తుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ చెత్త బుట్టలు తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడతారు. నేను కొన్ని ఇళ్లలో చూసా, వాళ్ళకి ఆలోచనలు చెడిపోతున్నాయి, వేస్ట్ థింకింగ్స్ అన్నీ. అంటే కొంతమంది చూడండి ఎక్కడెక్కడో ఏవేవో తీసుకొచ్చి వాడు బుర్రలో వేసుకుంటూ ఉంటాడు, అలా వేసుకుంటున్నాడు అంటే ఈశాన్యంలో చెత్త బుట్టలు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మీరు గమనించవచ్చు కావాలంటే. ఇంకొంతమంది చూడండి ఎంజాయ్ చేసే విధానం ఉంటుంది మనిషికి, డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో ఏంటి ఇట్లా ఇలాంటి పిచ్చి పిచ్చి ఎంజాయ్మెంట్లు చేస్తాడేంటి అనుకుంటే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది వాడికి. అంటే ఈశాన్యానికి తూర్పు ఈశాన్యానికి జస్ట్ ఆ చెత్తబుట్ట మార్చడంలో కూడా అంత తేడా ఉంటుంది. ఇంట్లో రిలేషన్స్ పాడైపోతాయి కొంతమందికి. అసలు ఇంట్లో తండ్రి మాట కొడుకు వినడు, భార్య మాట భర్త వినదు, కూతురు మాట తల్లి వినదు, లేకపోతే తల్లి మాట కూతురు వినదు. ఇట్లా రకరకాల రిలేషన్స్లో ఒకరి మాట ఒకరు వినకుండా ఉంటారు. వాళ్ళ పర్టికులర్గా పనికిరాని వస్తువులు చెత్త అదంతా తూర్పులో ఉంటుంది. బికాజ్ ఆఫ్ తూర్పు అనేటువంటి రిలేషన్షిప్ ప్లేస్, సోషల్ కమ్యూనికేషన్స్ ప్లేస్ అది. అందుకే శాస్త్రంలో తూర్పు వైపు పూర్వశతు సభాగరం చెప్పడం జరిగింది. అంటే తూర్పు వైపు డ్రాయింగ్ రూమ్, సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోమంటారు. అక్కడ మీరు తీసే చెత్తను పెట్టారు, ఏమవుతుంది అది? అంతే కదా. ఇప్పుడు ఏమీ లేదండి, ఒక సెంటెన్స్ చూడండి, వీళ్ళ జీవితాలు చెత్త అనే పదం అక్కడ పెట్టండి, చెత్తగా ఉన్నాయి. వీళ్ళ జీవితాలు ఉన్నాయనే ప్లేస్లో చెత్త పెట్టండి, చెత్తగా ఉన్నాయి. ఆ ఏరియా ఈ సోషల్ కమ్యూనికేషన్స్ ఇచ్చే ప్లేస్లో చెత్తను తీసుకొచ్చి పెట్టారు. సోషల్ కమ్యూనికేషన్స్ చెత్తగా తయారయ్యాయి. సింపుల్. మరి ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే ఒక్కొక్క చెత్త బుట్ట ఒక దగ్గర పెడితే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు తీసుకెళ్ళి చెత్త కంటూ ఒక ప్రదేశం పెట్టారు శాస్త్రంలో, బాత్రూమ్స్ చెత్త ఇవన్నీ పెట్టుకునే ప్రదేశం ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ సౌత్ సౌత్ వెస్ట్. దీన్నే వాస్తులో దక్షిణ నైరుతి అంటారు, దక్షిణ వైపున్న నైరుతి. వీళ్ళు చాలామంది తెలియక దీన్ని నైరుతి అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా వాస్తు గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నైరుతి అనుకుంటారు. నైరుతి కాదు, నైరుతి ఈజ్ డిఫరెంట్. అండ్ ఉదాహరణకి ఇది ఇది ఇల్లు అనుకుంటే ఈ మూల నైరుతి, ఈ మూల ఈశాన్యం ఉంటాయి కామన్గా. ఈ మూల నైరుతి అనుకుంటే ఇందులో ఇటువైపు దక్షిణం వైపు వెళ్ళింది దక్షిణ నైరుతి, పడమర వైపు వచ్చింది పడమర నైరుతి అవుతుంది. ఈ డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ మీరు ప్లానింగ్ తీసుకొని బ్రహ్మస్థానం నుంచి ఇలాగా డైరెక్షన్స్ అన్నింటినీ విడదీయాలి. ఒక పద్ధతి పరంగా దాన్ని ఎగ్జాక్ట్లీగా కంపాస్ పెట్టి ఎక్కడ ఎక్కడ ఏ ఏ జోన్స్ వచ్చాయో చూడాలి. ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానం నుంచి అది అలా విడిపోతుంది. విడిపోయినప్పుడు అక్కడ దక్షిణ నైరుతి ఎక్కడ వచ్చింది ఇంట్లో, అక్కడ మీరు ఈ చెత్త డబ్బా కానీ చీపుర్లు కానీ అవన్నీ అక్కడ పెట్టుకోవాలి. అక్కడ టాయిలెట్స్ కట్టుకోమని చెప్పింది శాస్త్రం. చాలామంది కిళ్ళల్లో ఏమవుతుందంటే మాస్టర్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో ఈ దక్షిణ నైరుతి వస్తుంది సర్వసాధారణంగా. తెలియక ఏం చేస్తారంటే వీళ్ళ ఫోన్స్ అని పర్స్ కావచ్చు, మగవాళ్ళు వాడేటువంటి పర్స్ కావచ్చు, ఆడవాళ్ళు వాడేటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు తీసుకెళ్ళి మూలన పెడతారు. అందులో డబ్బులు ఉంటాయి, ఖర్చులు విపరీతమైన ఖర్చులు అవుతాయి. ఎందుకంటే దట్ ఈస్ ద ఖర్చులయ్యే స్థానం అది. ఓకే,
సో ఈ వేస్టేజ్ రిలేటెడ్ సంబంధించినంత వేస్టేజ్ ప్లేస్లో వేస్టేజ్ పెట్టచ్చు. అంతే కదండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో కట్ చేసాము కూరగాయ లేదు, ఆ వేస్టేజ్ ఏం చేస్తాం, వేస్టేజ్ ప్లేస్ చేస్తాం కానీ తీసుకెళ్ళి దాన్ని కూరలో వేయంగా. అందుకని ఈ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి ఆ వేస్టేజ్ ప్లేస్లో పెట్టాలి ఒకటి. ది సెకండ్ ఆప్షన్ ఈజ్ వాయువ్యానికి పడమరకి మధ్య భాగం, అంటే ఇది ఇల్లు అనుకుంటే ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ అనుకుంటే ఈ మూల వాయువ్యం ఉంటుంది, అంటే నార్త్ వెస్ట్ ఉంటుంది, ఈ మూల వాయువ్యానికి పడమరకి మధ్య భాగం పడమర వాయువ్యము, ఈ రెండు ప్రదేశాల్లోనే పెట్టుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మరీ మరీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీగా నార్త్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూడాలి. అది చూడకుండా మీరు ఏదో ప్రయోగం చేస్తే మాత్రం పూర్తిగా పోతుంది. మీరు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, రాంగ్లోకి వెళ్ళిపోతుంది. ఏమైపోతుంది, వాయులను పడమర వాయులను పెట్టాల్సింది వాయులను పెడతారు తీసుకెళ్ళి చెత్త డబ్బాని. మీకు బ్యాంకులో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నీ చెత్త చెత్త ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అంటే ఎలా అవుతాయి, చెక్ ఇస్తారు మీరు వాళ్ళకి, ఆ టైంకి బ్యాంక్లో మనీ ఉండదు, వాడు ఏం చేస్తాడు చెక్ చేస్తాడు బౌన్స్ అవుతుంది. ఒక్కసారి చెక్ బౌన్స్ పడింది ట్రాన్సాక్షన్స్, మీరు ఎక్కడికైనా ఒకటి రెండు అలా పడ్డాయి అనుకోండి, ఏముంది మీరు లోన్కి పెడితే చెక్ బౌన్స్లు ఉన్నాయని వాడు పెద్దగా దాన్ని కన్సిడర్ చేయడు కదా. అలా బ్యాంక్ బ్యాలెన్సెస్ పాడైపోతుంటాయి వాయుల్లో కానీ చెత్త డబ్బా పెడితే. చాలామంది వాయుల్లో చెత్త డబ్బాలు ఉన్నప్పుడు కానీ వాయుల్లో బాత్రూమ్స్ ఉన్నప్పుడు కానీ ఆ ఇళ్లల్లో ఉండే వాళ్ళ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. ఇందాక నేను మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం మానసిక స్థితి గురించి, అస్సలు సరిగ్గా ఉండదు. సో ఈ రెండు ప్లేసెస్లో పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లో చెత్త డబ్బా పెట్టుకుంటారు, అదేమో సౌత్ వెస్ట్లో ఉంటుంది. నైరుతి గది ఉంటుంది కదండి, సౌత్ వెస్ట్లో తీసుకెళ్ళి మూల తీసుకెళ్ళి ఒక చెత్త డబ్బా పెడతారు. వాళ్ళ రిలేషన్స్ ఏదైతే భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఐదు నైరుతి భాగం కూడా దాని ప్రభావం ఉంటుంది. అక్కడ పెట్టగానే ఏమైపోతుంది, వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు కూడా వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడు కూడా పాడైపోతూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చెత్త డబ్బా తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నాము, చాలా 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 ఇంపార్టెంట్. అది ఎందుకంటే దాని ప్రభావం, దాని ఆ ఫలితం వేరేగా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఒక వస్తువు గురించి ఏదైనా అనుకోగానే వెంటనే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. నిమ్మకాయ అనుకోగానే ఒక ఫీల్ కలుగుతుంది మనకి, లేదా మిరపకాయ అనుకోండి నోట్లో నీళ్ళు ఊరుతాయి. మిరపకాయ అనే పదం వినగానే, చింతకాయ అనే పదం వినగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకు నీళ్ళు ఊరుతున్నాయి, బికాజ్ ఆఫ్ అదేంటి, దాని తత్వం ఏంటి, అది వెంటనే మనకు ఒక ఫీలింగ్ని కలిగిస్తుంది. అలాగే గృహంలో కూడా ఒక ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్లీగా దేవతా స్వరూపాస్ ఉండి ఆ పర్టికులర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అది చిన్న చిన్న యాక్టివేటింగ్ టెక్నిక్స్తోని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి దాన్ని పెంచొచ్చు కూడా మనం. అంటే ఎలాగా, ఇప్పుడు మనం అనుకున్నాం ఒక్కొక్క ఫలానా దగ్గర పెడితే ఇబ్బంది అవుతుంది అని కదా, అదేదో అక్కడ పాజిటివ్స్ పెట్టి కూడా అక్కడ పాజిటివ్ చేయొచ్చు మనం. ఇది ఇది నెగిటివ్ ఇస్తుంది మనం పెట్టడం వల్ల, చెత్త డబ్బా ఎక్కడ పెడతా అక్కడ పెట్టడం వల్ల. కానీ ఇంకో వస్తువు పెడితే పాజిటివ్ కూడా అవుతుంది కదా. ఇప్పుడు మన కళ్ళు బ్లర్ అయ్యేయండి, బ్లర్ అయిన దగ్గర ఇంకాస్త ఇంకోటేదో కనబడకుండా ఇంకోటేదో బట్ట కూడా కట్టుకున్నాడు, ఇంకేం కనిపిస్తుంది, ఉందే బ్లర్ ఇంకా కనబడదు. కానీ అదే బ్లర్ అయిన కళ్ళకి కళ్ళ జోడు పెట్టుకున్నాడు, క్లారిటీ వచ్చింది. అంటే ఏంటి, మీ కళ్ళు బ్లర్గా ఉన్నప్పుడు కళ్ళజోడు పెడితేనేమో బాగా కనిపిస్తున్నాయి, బ్లర్గా ఉన్నప్పుడు ఇంకాస్త ఇంకేదో తెరలాంటిది పొరలాంటిది కళ్ళ కట్టుకుంటే ఇంకా డల్ అవుతున్నాయి కళ్ళ విషయంలో. అలాగే ఒక జోను 16 జోన్స్ 16 విషయాలని చెప్తున్నప్పుడు మీరు ఆ వస్తువు అక్కడ పెట్టడం ద్వారా దాన్ని డల్ చేస్తున్నారా ఎనర్జైజ్ చేస్తున్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ చెత్త డబ్బా అనేటువంటిది అంత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు ఎగ్జాక్ట్లీగా అది ఎక్కడ పెట్టాలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ ప్రదేశంలో పెట్టడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వేరే దగ్గర పెట్టడం వల్ల వేరే ప్రాపర్టీస్ అన్నీ కూడా దెబ్బతింటుంటాయి, చెత్తగా అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే డస్ట్బిన్ అంటే పనికిరాని వస్తువుని అందులో వేస్తున్నాము, ఆ విషయాల్లో ఆ పర్టికులర్ విషయాలన్నీ పనికిరానిగా తయారవుతుంటాయి. అంటే ఆ వ్యక్తికి ఇదంతా వేస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కొంతమంది చూడండి ఇళ్లలో మనం తల్లిదండ్రులు చెప్తుంటారు, అరే నువ్వు భార్యకి మర్యాద ఇవ్వాలి, తను ఒక ఆడపిల్ల కదా ఆ పుట్టిల్లో వదిలేసి వచ్చేసిందంటే ఏంటరే అన్నట్టుగా అంటాడు ఒకడు. అలాగే స్త్రీలు కూడా ఉన్నారు, అంటే ఏంటి వాళ్ళకి వాల్యూస్ తెలియదు, అంటే ఆ వాల్యూ తెలియకుండా చేస్తుంది డస్ట్బిన్ అనేటువంటిది పర్టికులర్గా అది.